ఆలయమున ఒక దినముందుట వీదినముల దీవెన నాకు నీ ఆలయమున ఒక దినముందుట వీదినముల దీవెన నాకు నీ సన్నిధిలో నిరతము నిలచుట నీ సన్నిధిలో నిరతము నిలచుట జీవిత కాలపు ధన్యత దేవా జీవిత కాలపు ధన్యత దేవా నీ ఆలయమున ఒక దినముండుట వేయి దినముల దీవెన నా నిలచుట నీ సన్నిధిలో నిరతము నిలచుట జీవిత కాలపు ధన్యత దేవా జీవిత కాలపు ధన్యత దేవా నీ ఆలయమున ఒక దినముందుట ప్రభు నీవు నా మొరను విందువు కనుక నేను నీకు విన్నపము చేయుచున్నాను. నీవు చెవియొగ్గి నా పలుకులను ఆలింపము. నన్ను నీ కంటి పాప వలె కాపాడము. నన్ను నీ రెక్కల మరుగున దాచి ఉంచుము. పీతాపుత్ర పవిత్రాత్మా నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు సామాన్య 29వ ఆదివారంలో మనం ప్రవేశించాం. ఈరోజు పట్టణాలు మనందరికీ ఒక గొప్ప వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాయి. యేసు ప్రభు ఎలుగెత్తి తన శిష్యులకు ఈ మాట చెప్తూ ఉన్నారు. ఇహ పరమందు నాకు సర్వాధికారం ఇవ్వబడింది. ఈ లోకంలో ఎవరికి దేనికి లేనటువంటి అధికారం నాకు మాత్రమే ఇవ్వబడింది. ఆ అధికారాన్ని నేను మీకు కూడా ఇస్తూ ఉన్నాను. వెళ్ళండి, సకల జాతి జనుల దగ్గరకు వెళ్ళండి, ప్రతి మారుమూల గ్రామానికి మీరు వెళ్ళండి, ప్రతి పట్టణానికి మీరు వెళ్ళండి, నా వాక్యాన్ని బోధించండి, పితాపుత్ర పవిత్రాత్మ నామములు వారికి జ్ఞానస్థానం ఇవ్వండి, వారిని నా బిడ్డలుగా చేయండి, నా ఆజ్ఞలను పాటించి నా ఆజ్ఞానుసారంగా జీవించే బిడ్డలుగా వారిని తయారు చేయండి.
భయపడవద్దు, నేను లోకాంతం వరకు మీకు తోడుగా ఉంటానని మత్తయి సువార్త 28:16-20 మనం చూస్తూ ఉన్నాం. ఏ సహోదరి సహోదరులారా, ఉదయం లేచిన దగ్గర నుంచి ఏదో ఒక బాధ, ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక భయం, ఏం జరుగుతుందో అని భయం, ఎలా జీవించాలో అని భయం, ఎలాగ ఈ సంసారం అనే సాగరాన్ని జయించాలనో భయం. దేవుడు చెప్తున్నాడు, పితాపుత్ర పరిశుద్ధాత్మ నామంలో జ్ఞానస్థానం పొందావా, నా బిడ్డలుగా నీవు మారావా, నీ భయపడవద్దు బిడ్డ అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. నా వాక్యాన్ని వింటున్నావా, నా వాక్యానుసారంగా జీవిస్తున్నావా, భయపడవద్దు, నీ జీవితంతో కాలం వరకు నేను నీకు తోడుగా ఉంటానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం. దేని నిమిత్తం నీ బాధపడుతున్నావు? నీ భయం దేనికోసం వస్తుంది? ఎవరు నిన్ను భయపడుతున్నారు? ఏ వస్తువు లేదా ఏ పని లేదా ఏ పరిస్థితి నిన్ను భయపెడుతుంది? ఒకసారి ఆత్మపరిచర్యలు చేసుకో. భయాన్ని తొలగించి, బాధలను తొలగించి, అవమానాన్ని తొలగించి ఆ గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆ దేవుడు ఈరోజు మనందరికీ మాట ఇస్తున్నాడు, బిడ్డా నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడవద్దు. ఒక్కరోజు, రెండు నెలలు లేదా 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు మాత్రమే కాదు, నీ జీవితాంత్య కాలము వరకు నేను నీకు తోడుగా ఉంటాను. నా యందు విశ్వాసంతో జీవించాలనుకుంటున్నావా? భయపడకు బిడ్డా అని ఆ దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఈరోజు దివ్య పూజ బలి యోగ్యంగా పాలు పంచుకోవడానికి యోగ్యతను దయచేయమని పశ్చాత్తపడుతూ మనలో ఉన్నటువంటి భయాన్ని, మనలో ఉన్నటువంటి ఆ పాపపు లక్షణాలన్నింటినీ కూడా తొలగించమని, తన బిడ్డలుగా మనందరినీ కూడా స్వీకరించి గొప్పగా ఆశీర్వదించమని ఆ గొప్ప దేవుని అడిగి వేడుకుందాం. Soon.
సర్వేశ్వరుడు మనకు దయ చూపే, మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చును గాక. క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. చెప్పండి, అగప దేవుని మహిమ గీతాన్ని పాడుకుంటూ అందరూ దీవించమని ప్రార్థన చేద్దాం. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా, మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్ల వేళల సమాధానం, భూలోక ప్రజలకు సమాధానం. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా, మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. వారైన సర్వేశ్వర పరలోకమున రాజా, సర్వేశ్వర పరలోక
చూచున్నాము మీ దయనేయిన కోరితం కోసం వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరి కోసం క్యాథలిక్ అప్ టీవీ ద్వారా ఈ ప్రోగ్రాంని చూస్తున్న ప్రతి ఒక్కరి కోసం క్యాథలిక్ అప్ టీవీ ప్రోగ్రాంను స్పాన్సర్ చేస్తున్న ప్రతి ఒక్కరి కోసం ఈ దివ్య పూజా బలి అలాగే ఇక్కడటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా దీవించబడాలని ఈ దివ్య పూజా బలి సమర్పించడం జరుగుతుంది ప్రార్థించుదము సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర మా మనస్సులు సదా నీ చిత్తముతో ఏకీభవించినట్లు కృప చూపుము మేము నిర్మల హృదయముతో నీ వైభవమును సేవించుట కొరకు
మాకు నిండు భక్తిని దయచేయుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మననాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇప్పుడు కూర్చుని వాక్యాన్ని ఆలకిద్దాం. మొదటి పఠనము యెషయా గ్రంథం 60వ అధ్యాయము వచనములు 1-6. మొదటి పఠనము యెషయా గ్రంథం 60వ అధ్యాయము వచనములు 1-6. లెమ్ము, ప్రకాశించుము, నీకు వెలుగు ప్రాప్తించినది, ప్రభువు తేజస్సు నీపై వెలుగొందుచున్నది, ధరలి చీకట్లు ఆవరించియున్నను, జాతులు తమస్సు కప్పియున్నను, నీపైన ప్రభు ఉదయించును, అతని కాంతి నీపై తేజరిల్లును, జాతులు నీ వెలుగు నొద్దకు వచ్చును, రాజులు కాంతివంతమైన నీ అభ్యుదయమును చూడవత్తురు, కనులెత్తి నలువైపులా పరికించి చూడుము, జనులు పోగై నీ చింతకు వచ్చుచున్నారు, నీ కుమారులు దూర ప్రాంతము నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలను పసికందుల వలె మోసుకొని వచ్చుచున్నారు, ఆ దృశ్యమును గాంచి నీవు సంతసముతో మెరయుదువు, నీ హృదయం ఆనందంతో పొంగిపోవును, సాగర సంపదలు నిన్ను చేరును, జాతుల సొత్తు నీ కడకు వచ్చును, ఒంటెల సమూహము నీ చెంతకు వచ్చును, మిద్యాను ఏపాలా నుండి లొట్టిపిట్టలు నీ యొద్దకు వచ్చును, అవి షేబా నుండి బంగారమును సాంబ్రాణిని గొనివచ్చును, ప్రజలు ప్రభు స్తుతులను పాడుదురు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అబ్బా శరణం యేసు, శరణం శరణం. అబ్బా శరణం యేసు శరణం, ఆత్మా శరణం నా సర్వం శరణం. అబ్బా శరణం యేసు శరణం, ఆత్మా శరణం నా సర్వం శరణం. అబ్బా శరణం యేసు శరణం, ఆత్మా శరణం శరణం యేసు శరణం, ఆత్మా శరణం నా సర్వం శరణం. మన పక్షమున ప్రభు ఉండగా మనకు విరోధి ఎవడు? మన పక్షమున ప్రభు ఉండగా మనకు విరోధి ఎవడు? మన పక్షమున ప్రభు ఉండగా మనకు విరోధి ఎవడు? మన పక్షమున ప్రభు ఉండగా మనకు ఉండగా
Second reading, a reading from Romans chapter 10, verses 9 to 18. Romans 10, chapter 9, verses 9 to 18. Because if you confess with your lips that Jesus is Lord and believe in your heart that God raised him from the dead, you will be saved. For one believes with the heart and so is justified, and one confesses with the mouth and so is saved. The scripture says, no one who believes in him will be put to shame. For there is no distinction between Jews and Greek, and the same Lord is Lord of all and is generous to all who call on him. For everyone who calls on the name of the Lord shall be saved. But how are they to call on one in whom they have not believed? And how are they to believe in one whom they have never heard? And how are they to hear without someone to proclaim him? And how are they to proclaim him unless they are sent? As it is written, how beautiful are the feet of those who bring good news. But not all have obeyed the good news. For Isaiah says, Lord, who has believed our messages? So faith comes from what is heard, and what is heard comes through the word of Christ. But I ask, have they not heard? Indeed, they have, for their voice has gone out to all the earth, and their words to the ends of the world. The word of the Lord. Thanks be to God. ప్రభువేనా దీపము ప్రభువేనా రక్షణము ప్రభువేనాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని చూచియు భయపడను. ప్రభువేనాలో జీవింపగా ఎవరికి నేను భయపడను. ప్రభువు మీతో ఉండును గాక, మీ ఆత్మతోను ఉండును గాక. పునీత మతగారు రాసిన శుభవార్తలోని భాగము, ప్రభువా మీకు మహిమ కలుగునుగాక.
మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 16వ వచనము నుండి 20వ వచనం వరకు. రీడింగ్ ఫ్రమ్ ద హోలీ గాస్పల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 28 వర్సెస్ ఫ్రమ్ 16 to 20. యేసు ఆజ్ఞానుసారము 11 శిష్యులు గలిలయలోని పర్వతమునకు వెళ్ళిరి. వారు ఆయనను దర్శించి ఆరాధించిరి, కానీ కొందరు సందేహించిరి. యేసు వారితో, ఇహ పరములందు నాకు సర్వాధికారం ఇయ్యబడినది, కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పిత పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానమొసుగుచు వారిని నా శిష్యులను చేయుడు. నేను మీకు ఆజ్ఞాపించినదంతయు వారు ఆచరింపబోధింపుడు. లోకాంతము వరకు సర్వదా నేను మీతో నుందును అని అభయమసగెను. ఇది క్రీస్తుని శుభవార్త. క్రీస్తు మీకు స్తుతి కలుగునుగాక. అందరు లేచి నిలబడి ప్రభు నేర్పినటువంటి విశ్వాస ప్రమాణమును చెప్పుకుందాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిన పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియ నుండి పుట్టెను. కోనసి పిలాతుని అధికారులకు లోనై పాటబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడి నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేతికి వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కతోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరము యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఓ ప్రభువా, మా తిరుసభను పరిపాలిస్తున్నటువంటి ఫ్రాన్సిస్ పోప్ గారిని దీవించండి. మంచి ఆయుధారోగ్యాలు దయచేసి ప్రభా విశ్వాసులందరినీ మంచి బాటలో ప్రేమతో ఐక్యమత్యమతో పరిపాలించే భాగ్యాన్ని దయచేయమని, మంచి జ్ఞానంతో పరిపాలించే భాగ్యాన్ని దయచేయమని ఓ ప్రభా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రభా గురువులను మీకు సమర్పిస్తున్నాము, కన్యాస్త్రీలు మీకు సమర్పిస్తున్నాము. సువార్త వ్యాప్తి చేసే ప్రతి ఒక్కరిని, దేవునికి సహాయపడుతున్న ప్రతి ఒక్కరిని, దైవ సేవకులకు సహాయపడుతున్న ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా ఈరోజు వేద వ్యాపక ఆదివారం సందర్భముగా ప్రభా సువార్త అనేక విధాలుగా సువార్త ప్రచారణ చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని, మరి ముఖ్యంగా ప్రభా క్యాథలిక్ యాప్ టీవీ ద్వారా ఈ దివి పూజాబల్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని ప్రభా ఈరోజు ఎంతో దూరము నుండి వచ్చి ఈ దివి పూజాబల్లో పాలు పంచుకున్న ఈ ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం. వారిలో ఉన్న బాధలు సమస్యలు ఆటంకాలు తొలగించండి. ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు తొలగించండి ప్రభా. వారి కుటుంబాల్లో శాంతి సమాధానం దయచేయమని, మరి సంతానం లేని వారికి సంతాన వరాన్ని, ప్రభా ఉద్యోగం లేని వారికి ఉద్యోగాన్ని, ప్రభా అనేక విధాలుగా వివాహం కోసం కష్టపడుతున్నటువంటి వారిని ఒక మంచి వివాహ సంబంధాలతో బిడ్డలకు వివాహాలు జరిపించమని ఓ ప్రభా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభా మా ముతంగి కేంద్రాన్ని మీకు సమర్పిస్తూ ఉన్నాము. ప్రభా ఇక్కడ పనిచేస్తున్నటువంటి గురువులందరినీ, కన్యాస్త్రీలను, ప్రభా వాలంటీర్స్ను, ప్రేయర్ పార్ట్నర్స్ను, యువతి యువకులను, మా చిన్నారి బిడ్డలను, చిల్డ్రన్ మినిస్ట్రీ నడిపిస్తున్నటువంటి మా ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని, అనేక విధాలుగా ఈ సెంటర్కు ఆర్థికంగాను ఆధ్యాత్మికంగాను సహాయపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా ఈరోజు ప్రత్యేకంగా దేశవ్యాప్తంగా క్యాథలిక్ అప్ టీవీ ద్వారా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నటువంటి మిస్టర్ కె బాలయ్య వారి యొక్క ప్రత్యేక కుటుంబ ఉద్దేశాలను మరి దయచేయమని, ఉడుముల ప్రశాంత్ ప్రతిమ న్యూజిలాండ్ నుంచి ఈ బిడ్డలు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనను కోరుతూ ఉన్నారు. వారికి మంచి సంతాన భాగ్యాన్ని ఆయుధారోగ్యాలు దయచేయమని, ఏరువ కిరణ్ కుమార్ రెడ్డి, బాల అర్పిత, విహరన్ రెడ్డి ఈ బిడ్డలను ప్రత్యేకంగా దీవించమని, వారికి మంచి వీసాను దయచేయమని, మంచి ఆయుధారోగ్యాలు దయచేయమని, మరి
ఆర్థిక సమస్యల నుండి విడుదలను దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఉదార స్వభావంతో ఈ బిడ్డలు ముందుకు వచ్చి ఈరోజు సువార్త వ్యాప్తిని నా ద్వారా కూడా జరిపించాలన్న మంచి ఉద్దేశంతో ముందుకు వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించండి. ఇంకా అనేక మంది నా వంతు కృషి నేను చేస్తాను అనే తలంపులతో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించమని ప్రభా, వారు ఎంతైతే రహస్యంగా ఇస్తున్నారో దానికంటే 1000 రెట్లు అధికంగా ఆ బిడ్డను రహస్యముగా దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం. మన యొక్క వ్యక్తిగత అవసరాల కోసం ఈరోజు పుట్టినరోజు జరుపుకునేటువంటి ఎంతోమంది ఉన్నారు. వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న వారు, డబ్బులు లేక జరుపుకోలేనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. వారందరినీ దేవునికి సమర్పిద్దాం. ఇంకా అనేక శుభకార్యాలు, నూతన స్థలాలు కావాలి అని, నూతన గృహాలు కావాలి అని, మంచి ఉద్యోగం కావాలని, ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని ప్రార్థన చేస్తున్నటువంటి ఎంతోమంది బిడ్డలు ఇక్కడ ఉన్నారు. ఆ బిడ్డలందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఈ మనులన్నింటినీ మన నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూడా కూర్చుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే, ఈరోజు మనం వ్యాధ వ్యాపక ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఈరోజు మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క మరి విరాళాల ద్వారా, కానుకల ద్వారా మరింత ఎక్కువగా సువార్తను ప్రచారం చేయడానికి మరి దీనిని ప్రత్యేకంగా వాడటం జరుగుతూ ఉంది. నేను సువార్తను చేయలేకపోయినా నా వంతు నేను సువార్తను చేసే మరి అవకాశాన్ని ఇవ్వు దేవాని. మీరు ఎంత అయితే దేవునికి సమర్పించాలనుకుంటున్నారో ఆ కానుకలు మీ చేతిలో పట్టుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణుడు అని దేవ, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. వ్యాధవ్యాపక ఆదివారం సందర్భంగా మేము ప్రత్యేకంగా తీసుకోబోతున్నటువంటి ఈ కానుకలను దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా, ఇవి కేవలము కానుకలు మాత్రమే కాదు ప్రభా, మా యొక్క ప్రార్థన విన్నపాలు, మా బాధలు, మా సమస్యలు అన్నింటినీ కూడా ప్రభా మీ చేతిలో ఉంచుతూ ఉన్నాం తండ్రి. ప్రభా, ఈ కానుకను స్వీకరించి ప్రభా మాలో ఉన్న ఆర్థిక సమస్యలను తొలగించండి, అనారోగ్య సమస్యలను తొలగించండి, శాంతి సమాధానాన్ని దయచేయమని, గొప్పగా మమ్మ ఆశీర్దించమని, మీ బిడ్డలుగా మీ సాక్షులుగా మమ్మ మార్చమని ఈ మనులన్నింటినీ మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. మగలను యేసయ్యా ఏ మిలేది ప్రభునాదంతు, ఏ మగలను యేసయ్యా ఏ మిలేది ప్రభునాదంతు, నాకున్నదంతయు నీదే, నే జీవించడం నాగున్నదంతయుక్తిదే, జీవించడం నీ కృపయే, నీ జీవించడం నీ కృపయే. ఈ బివ్వగలను యేసయ్యా జీవముని చ
కురంధ్రములు ప్రాణవాయువుని జీవముని చిన తండ్రి నీవే వందనము 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 ప్రభు వందనము 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 ప్రభు సహోదరి సహోదరు, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగినట్లు ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ప్రార్థించుదము. ప్రభువా, నీవు దయచేయు దానములను గౌరవ పదముగా స్వీకరించుటకు మంచి హృదయములను మాకు దయచేయుము. మమ్ము పవిత్రీకరించి నీ కృప ద్వారా మేము పాపముల నుండి విముక్తుని పడయుదుముగాక. మేము నిర్వహించు ఈ పరమ రహస్యములు వమ్ము విమోచించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిపుము. ప్రభు వైపు త్రిపి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అని దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ ప్రియతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృజించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో దానిని నూతనీకరించితివి. కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట యుక్తము, విమోచించబడిన వారు నిన్ను సన్నుతించుట సముచితము, నీ పునీతులందరూ ఏకహృదయముతో నీకు వందనములు అర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో నేకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా. సర్వేశ్వరుడు హోసానా, హోసానా, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. Oh,
దేవునికి బోకరిద్దాం. ఇది ఒక పవిత్రమైనటువంటి సమయం. దేవుడే సాక్షాత్తు బలిపీఠం మీదకి వేయించేస్తున్నటువంటి ఒక పవిత్రమైనటువంటి సమయం. ఎక్కువటువంటి అప్పాన్ని ద్రాక్షరసాన్ని తన శరీర రక్తాలుగా మార్చే ఓ పవిత్రమైన సమయం. ఈ సమయంలో దేనికోసం మీరు ఎదురు చూస్తున్నారో, దేనిని మీరు పొందుకోలేకపోతున్నారో, దేని విషయంలో ఓడిపోయామో దేవా, ఇక దేవుడు నన్ను కరుణించడు అని బాధపడుతున్నారో, ఆ బాధ ఆ వేదన ఆ తలంపులన్నీ కూడా ప్రభువుకు సమర్పించి విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ప్రపంచవ్యాప్తంగా దేవుడు గొప్ప కార్యాలు అద్భుతాలు చేసే ఓ పవిత్రమైనటువంటి సమయమే ఈ నిండు దివ్య పూజాబలి. ఈ నడి పూజలో ఈ పవిత్రమైన అభిషేక సమయంలో ప్రార్థించు బిడ్డ, ఏం కావాలని ఎదురు చూస్తున్నావో, ఏది పొందుకోవాలని ఎదురు చూస్తున్నావో ఆ గొప్ప దేవుడు నీ విశ్వాసాన్ని బట్టి నీ జీవితంలో ప్రసాదించబోతున్నారా. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయువు నీవే, కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అపమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి తృంచి శిష్యులకి చూచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. పరిశుద్ధ పరమా స్నేహ భోజ్యమా మీకేమా ఆరాధనా. ఆవిధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకి చూచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధరపోయబడును. దీనిని నాపకార్థము చేయుడు. పరిశుద్ధ పరమా దివ్య భోజ్యమా
మీకేమా ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, మీరు మరణవచ్చు వరకు మేము వేచి ఉందుము, మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునకు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాను. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలేవారు మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలకునుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన నీ స్త్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా తుమ్మ బలాగ్ర పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఓ ప్రభువా, ఈరోజు ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న ప్రతి ఒక్క బిడ్డను మీకు సమర్పిస్తున్నాను. కేథలిక్ అప్ టీవీ ద్వారా ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న ప్రతి ఒక్క బిడ్డను మీకు సమర్పిస్తున్నాను. ఈరోజు మరి పూజ పెట్టించిన ప్రతి ఒక్కరిని కేథలిక్ అప్ టీవీ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేసినటువంటి ఈ మూడు కుటుంబాలను ప్రత్యేకంగా దీవించమని, వారి యొక్క అవసరాలు తీర్చి సమస్యలను తొలగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంకా అనేకమైనటువంటి తలంపులతో వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. ఈరోజు జన్మదినాన్ని కొనియాడుతున్న బిడ్డలను, వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న బిడ్డలను, అనేక శుభకార్యాలు జరుపుకున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంకా ప్రత్యేకమైనటువంటి తలంపుల కోసం ప్రార్థన కోరిన ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ప్రభు. వారి యొక్క విద్య, వైద్య, సామాజిక సేవా సంఘాలన్నింటినీ కూడా గొప్పగా దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. విశ్వాసంతో వీరు తలపెట్టే ప్రతి కార్యక్రమంలో మీరే ముందుగా ఉంటూ ప్రభు మీరే ఈ బిడ్డలు నడిపించమని, అసాధ్యమైన దానిని సాధ్యం చేసుకునే శక్తిని విశ్వాసాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా. ఉత్తానముగ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికర మందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియొక్క మరియు మాతతోనూ, పునీత అపోస్తలతోనూ, పునీత జోసెఫ్ గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందరు కూడా చేతులను చాచి, ప్రభా మాకు ఎంత సాధ్యమైనా మీ ద్వారానే, మీతోనే, మీ అందే సమస్తము సాధ్యము దేవా అనే విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి కల్పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను భక్తితో విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపు. మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపు. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక,
కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. ప్రభువాని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలితల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయన నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. మనందరి కుటుంబాలలో, మనందరి జీవితాలలో, మనందరి హృదయాలలో శాంతి సమాధానం దయచేయమని, ప్రతి భయాన్ని, ప్రతి బాధను, ప్రతి ఆందోళనను తొలగించమని ఆ గొప్ప దేవుని అడిగి వేడుకుందాం. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపొస్తలతో వసించిన ప్రభు అయిన యేసువ, మా పాపము లెక్కింపగా నీ స్త్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ స్త్రీసభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించడు ప్రభు. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికి ఒకరం ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకాంత్యం వరకు నేను మీకు తోడుగా ఉంటాను, భయపడవద్దు అని పదే పదే మనందరినీ మనందరికీ అభయమిస్తూ ధైర్యం ఇస్తున్నటువంటి ప్రభు, ఆయన విందులో ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న మనమంతా ధన్యులము. క్రీస్తు రక్తములు మనందరికీ నిత్య జీవును, శాంతి సమాధానమును, ఆయుధారోగ్యమును దయచేయునుగాక. ఆమేన్. స్తుతి కరు, ఆరాధన కరు,
चेहरा जो है सबसे निराला, उसको मैं ढूंढू हर पल, तेरे संग रह कर तुझ में खो जाओ, आत्मा से भरता जाओ। तेरा चेहरा जो है सबसे निराला, उसको मैं ढूंढू हर पल, तेरे संग रह कर तुझ में खो जाओ, आत्मा से भरता जाओ। मेरा ये जीवन तेरी कमाई हो, मेरा ये जीवन तेरी कमाई, ये है मेरी तमन्ना, ये है मेरी तमन्ना। प्रार्थना मैं तुझसे करो प्यारे मसीहा, प्रार्थना मैं तुझसे करूं ओ मेरे प्यारे मसीहा। इरुसु कैथोलिक कप टीवी द्वारा प्रपंचव्याप्तंगा ई टीवी प्रोग्राम नी स्पॉन्सर चेसिनटुवंटि व्यक्तुलु मिस्टर के बालय्य वारि कुटुंब सभ्युलु చక్కెరికల్ నుండి ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. వారికి ప్రత్యేకంగా మంచి ఆయుధారుగల కోసం, అలాగే గవర్నమెంట్ జాబ్ కోసం, అలాగే మరి ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే ఉడుమూల ప్రశాంత్ మరియు ప్రతిమ న్యూజిలాండ్ నుంచి ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. వారికి మంచి సంతాన భాగ్యం కావాలి అని, అలాగే మంచి ఆయుధారుగలతో నింపబడాలి అని ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఏరువ కిరణ్ కుమార్ రెడ్డి, బాల అర్పిత, వ్యూహన్ రెడ్డి ఈ బిడ్డలు ముఖ్యంగా న్యూజిలాండ్ నుంచి ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. వారికి వీసా రావాలి అని, మంచి ఆయుధారోగ్యాలతో దీవించబడాలి అని, ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అని ఈ బిడ్డలు మరి ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ప్రభు నామములో అందరూ కూడా సంతోషం గట్టిగా చప్పట్లు కొట్టి ఆ కుటుంబాన్ని దీవించమని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఈ కుటుంబాలందరినీ కూడా దేవుడు గొప్పగా దీవించాలని, మరి ఈ బిడ్డలు విశ్వాసముతో మంచి హృదయంతో స్పాన్సర్ చేసినటువంటి వారి యొక్క విరాళాలను బట్టి రహస్యంగా దేవుడు ఆ బిడ్డలను గొప్పగా దీవించాలని. అమ్మ తల్లి మరియు మాసంలో ఉన్నాం, ఆ తల్లి యొక్క ప్రార్థన సహాయం ద్వారా ఈ బిడ్డలందరినీ కూడా దీవించమని ఆ తల్లిని వేడుకుందాం. దేవుర ప్రసాదం చేతానని మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ, శ్రీశ్రీక మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. కాథలిక్ అప్ టీవీ ద్వారా ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న ముగ్గురు బిడ్డలను తల్లి మరికి సమర్పించి ప్రార్థన చేద్దాం. దేవుడి ప్రసాదం చేతానని మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ, శ్రీశ్రీక మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసంతో ఎంతో దూరము నుండి అనేకమైనటువంటి ఉద్దేశాలతో దివిపు సభలో పాలు పంచుకుని ప్రార్థిస్తున్నటువంటి మనందరి కోసం, అలాగే కేథలిక్ అప్ టీవీ ద్వారా ఈ ప్రోగ్రామ్ను చూస్తున్న ప్రతి ఒక్కరి ఉద్దేశాలు నెరవేరాలని ఆ తల్లి మరియు ప్రార్థన ద్వారా వేడుకుందాం. దేవుడి ప్రసాదం చేత నిండిన మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ, శ్రీశ్రీక మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. మనుష్య కుమారుడు మానవాళి రక్షణార్థము తన ప్రాణమును ధారపోయుటకు వచ్చుచున్నాడు. మార్కు సువార్త 10:45. ప్రార్థించుదము ఓ ప్రభువా, స్వర్గపు విషయములలో పాలు పంచుకొనుచు సత్వలములను పొందుచున్నాము. ప్రస్తుత కాలములో నీవు మాకు అనుగ్రహించువాని సహాయముతో
మేము శాశ్వతమైన వరములకు యోగ్యులము అగుదుముగాక. ఓ ప్రభువా, మీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్న ఈ మీ బిడ్డలందరినీ దీవింపుము. మాలోని బాధలు, సమస్యలు, ఆటంకాలు, ఆర్థిక ఇబ్బందుల నుండి కాపాడుము. మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మా మనోధరిణి శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది, వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలు ఆనందముతో సదా జీవింపుము. సర్వేశ్వరునికి వందనములు. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలండి. నా పేరు రామ్ప్రసాద్, నేను ఇక్కడ వాలంటీర్గా పనిచేస్తున్నాను. మా తమ్ముడు నవీన్ కుమార్, తను ఇక్కడ ఇంటర్సెషన్ టీంలో పనిచేస్తున్నాడు. అయితే సెప్టెంబర్ 6th మా పెద్ద పాపకి ఒంట్లో బాగాలేదు. ఒంట్లో బాగాలేదని నేను ఇక్కడ బీరంగూడలో ఉంటాను. చందానగర్లో విష్ణువర్ధన్ రెడ్డి అని చిల్డ్రన్ స్పెషలిస్ట్ ఉన్నారు, ఆయన దగ్గరకు తీసుకెళ్ళాం. ఆయన చెకప్ చేసి కొన్ని మెడిసిన్స్ రాశారు. బట్ 5 డేస్ అయితే నార్మల్గానే ఉంది. మళ్ళీ 11th మళ్ళీ ఫీవర్ వచ్చింది. నాకు కొంచెం ఆఫీస్లో బిజీగా ఉండడం వల్ల నేను 11th 12th తీసుకెళ్ళాను. 13th వినాయక చవితి, ఆ రోజు తీసుకొని వెళ్తే ఆయన పాప కండిషన్ చూసి చాలా క్రిటికల్గా ఉంది, ఇక్కడెక్కడ అవ్వదు, జాయిన్ చేయాలి, మీరు పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళండి అన్నారు. వెంటనే ప్రణామ్కి తీసుకెళ్ళాం. ప్రణామ్లో డాక్టర్ చెక్ చేసి ఈ పాప కండిషన్ చాలా క్రిటికల్గా ఉందండి, బ్రతకడం కష్టం, మీరు ఇక్కడ కాదు రెయిన్బోకి తీసుకెళ్ళండి అన్నారు. ఇంకా రెయిన్బో హాస్పిటల్లో మేము జాయిన్ చేసిన తర్వాత, ఆ రోజు గురువారం శుక్రవారం శనివారం బాగానే ఉంది. ఆదివారం రోజు నేను మా మిస్సెస్తో చెప్పాను, నేను పాప దగ్గర ఉంటాను, నువ్వు చర్చ్కి వెళ్ళు అని చెప్పాను. తను చర్చ్కి వచ్చింది. తర్వాత అక్కడ సెయింట్ మేరీస్ బెసిలిక బెన్నీ ఫాదర్ దగ్గరకు కూడా వెళ్ళింది. ఆ రోజు నైట్ నేను ఒక్కడనే హాస్పిటల్లో ఉన్నా. నైట్ అరౌండ్ 1 o'clock పాప కండిషన్ ఎంత క్రిటికల్గా అయిందంటే ఊపిరి తీసుకోవడం చాలా కష్టమైపోయింది. ఇంకా డాక్టర్ పిలిచి పాప బతకదు, వెంటిలేటర్ మీద పెట్టకపోతే బతకదు అన్నారు. నేను డాక్టర్ని అడిగాను, వేరే ఆప్షన్ లేదా డాక్టర్ అంటే, డాక్టర్ చెప్పారు ఆప్షన్ ఉంటే మేము మీకు చెప్పం కదండి, ఇంకా వేరే ఆప్షన్ లేదు, వెంటిలేటర్ మీద పెట్టకపోతే పాప బతకదు, మీరు మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఓకే అని చెప్తే మేము ఇంకా పాపను ఉంచుతాము అని చెప్పేసి అన్నారు. నేను చెప్పాను, సరే డాక్టర్ మీరు డ్రగ్స్తో కొంచెం ట్రై చేయండి, ఇంకా అవసరం అయితే వెంటిలేటర్లో పెట్టండి అని చెప్పాను. డాక్టర్ ఓకే అని కంటిన్యూస్గా ఏదో డ్రగ్ ఇచ్చారు. తర్వాత 2 hoursకి పాప కండిషన్ నార్మల్ అయింది అని చెప్పేసి అని అన్నారు. బట్ పాప మాత్రం ఊపిరి పీల్చుకోలేకపోతుంది. ఇంకా చీఫ్ డాక్టర్ మార్నింగ్ వచ్చి ఆయన చెప్పారు, పాప కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది, మీ పాప ఏ క్షణంలో అయినా వెంటిలేటర్కి వెళ్తుంది, మీరు ఎందుకైనా మంచిది మీ వాళ్ళందరినీ పిలిపించుకోండి, ఇంకా పాప బతకదు అన్నట్టుగా మాట్లాడారు. ఇంకా ఆ రోజు నాకు ఇద్దరు ఫ్రెండ్స్ ఒక మెసేజ్లు పెట్టారన్నమాట. ఒకటి, దేవుడు మాతో మాట్లాడింది ICA 41:10 ద్వారా. తర్వాత 1 Corinthians 10:13 ద్వారా దేవుడు మాతో మాట్లాడారు. అది మాట్లాడిన తర్వాత పాప కండిషన్ ఇంకా క్రిటికల్ అవుతూనే ఉంది, మేము ఏం చేయాలో తెలియదు, మేము అలా హాస్పిటల్లోనే ఉన్నాము. ఆ రోజు శాంతా సిస్టర్ గారు, ఆంటోనీ సమ్ ఫాదర్ గారు ఇద్దరు వచ్చారు. ఫాదర్ వచ్చి పాపకి బ్లెస్సింగ్ ఇచ్చి అవస్థాభ్యంగనం ఇచ్చారు. తర్వాత సిస్టర్ వాళ్ళు అందరూ ప్రేయర్ చేశారు. ఇక్కడ ముత్తంగిలో కూడా కంటిన్యూస్గా మాస్లు మా పాపని పెట్టి ప్రేయర్ చేయడం జరిగింది. తర్వాత బెన్నీ ఫాదర్ ప్రేయర్ చేశారు. బానక్క వాళ్ళ టీం, ఇంటర్సెషన్ టీం అందరూ కంటిన్యూస్గా ప్రేయర్ చేస్తే 13th అడ్మిట్ అయిన పాప 25th నార్మల్ అయ్యి హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిందండి.
ఇప్పుడు పాప హెల్త్ కండిషన్ స్టెబిలైజ్డ్గా ఉంది, కాకపోతే కూర్చోలేకపోతుందని చెప్పేసి ఈరోజు తీసుకురాలేదు. ఈ విధంగా మా జీవితంలో కార్యం చేసిన దేవుడికి వందనాలు సమర్పిస్తూ సెలవు తీసుకుంటాం.